మరో రెండు రోజుల పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషన్ లోకేష్ కుమార్ సూచించారు. ఎడతెరపు లేని వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని పలు చోట్ల రోడ్లపై చెట్లు పడిపోయాయని చెప్పారు. పలు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక బృందాలతో వరద సహాయక చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, కొండవాలు ప్రాంతాల వారు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. ఎలాంటి ఆసరా లేని వారికి కమ్యూనిటీ హాళ్లలో తాత్కాలిక వసతి కల్పిస్తున్నామని చెప్పారు.